మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా బుధవారం నాడు మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు చిన్న శంకరంపేటలో అమరవీరుల స్థూపం వద్ద పూలు వేసి అమరవీరులకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగాలను మననం చేసుకొని వారి ఆశలు ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న ఈ తరుణంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృంభించి ప్రజల ప్రాణాలను తీస్తూ వ్యాధిగ్రస్తులను చేస్తూ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందని చెప్పుటకు ఎంతో బాధ కలిగిస్తుందన్నారు. కరోనా బారిన పడి జిల్లాలో 91 మంది చనిపోవడం బాధించే విషయమని అన్నారు. ఇంతవరకు జిల్లాలో 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశామని, 2 విడతలుగా జ్వర సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారిని ఐసోలేషన్ చేశామని, ప్రస్తుతం 133 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఆక్సిజన్ మందుల కొరత లేదని అన్నారు. బట్ ఆ రోజు ఉద్యమ నాయకులుగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచించారో ఆ కలలు మన కళ్ళకు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి పాలనలు ప్రజలకు చేరుతున్నాయి, సంక్షేమ పనులు చేరుతున్నాయి. మేము కరోనా వైరస్ను కూడా ప్రజల్ని కాపాడుకోవడానికి మరి ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా తగ్గిన మరి ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా జిల్లాలలో లాక్డౌన్తో పాటు మెడికల్ కేర్ కూడా ఎప్పటికప్పుడు కొంతమంది దురదృష్టవశాత్తు ఈ జిల్లాలో కూడా కొంతమంది చనిపోయినప్పటికీ చాలామందిని కాపాడుకోగలిగిన గతంలో హాస్పిటల్ వ్యవస్థ ఏ విధంగా ఉండే మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది, రాబో కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరి అవసరం అనుకుంటే ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకొని ప్రజల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ఇటువంటి భయంకరమైనటువంటి వైరస్ వచ్చినప్పుడు మరి ముందు జాగ్రత్త చర్య కింద కార్యక్రమాలు తీసుకుంటూ దీంతో పాటు మీకు మిషన్ భగీరథ ఇంటింటికి నిర్ణయించే కార్యక్రమం అసలు ఈ దేశంలో కూడా ఏ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయవు. అదొక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకుంటే 1.7 లక్షల టన్నులు, ఈ సంవత్సరం 4.90, అంటే మీకు 3 ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అంటే ఇంత పంటని సాగులోకి తీసుకురావడం అంటే సామాన్య విషయం కాదు. అంటే ఈ దేశానికి మనం అన్నం పెట్టే స్థాయికి ఎదిగినాం, అందుకే రైతాంగం అంతా సంతోషంగా ఉన్నాం. ఒకవైపున రైతు బంధు రైతు బీమా సౌకర్యం కల్పిస్తూ మీకు కరోనా వైరస్ ఉంది, రాష్ట్ర ఖజానా అంటే రెవెన్యూ నోటు ఉన్నప్పటికీ రైతులు ఎక్కడ ఇబ్బంది పడొద్దని చెప్పి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపలేదు. పెన్షన్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, అదేవిధంగా కేసీఆర్ కిట్ అయితేనేమి, ప్రధానమైనటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మరి రైతు బంధు అయితేనేమి, నేను రెండోది మీనక్షిన్నా కూడా ఒకసారి ఆలోచిస్తాను. మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం కూడా గడుగుతున్నటువంటి సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి
తనకు ఉన్నటువంటి సంకల్ప బలంతో, తనకు ఉన్నటువంటి కల్పన తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నా రైతాంగం సంబంధ వర్గాలు కూడా మరి సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అతి తక్కువ సమయంలో 7 సంవత్సరాలలో ఎంత ప్రగతి సాధించారో ఒక మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేస్తే తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. బట్ నీళ్లు మీరు అందరూ చూస్తున్నారు, పాత్రికా మిత్రులు కూడా మీరు చూస్తున్నారు, మెదక్ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి. కరెంటు ఈ దేశంలో విముచని విధంగా మరి 24 గంటల కరెంటు రైతాంగానికి ఫ్రీగా ఇవ్వడమే కాకుండా మీకు ఇండస్ట్రీస్ కానివ్వండి, డొమెస్టిక్ కానివ్వండి, 24 గంటల కరెంటు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. దాంతో పాటు పండించినటువంటి పంట కూడా దానికి ఒకవైపున అన్ని విధాలుగా మీకు ఫర్టిలైజర్స్ కానీ యూరియా కానీ దాంతోపాటు కావాల్సినటువంటి 24 గంటల కరెంటు కానీ సాగు నీళ్ళు కానీ అందేయడమే కాకుండా మెదక్ జిల్లా చరిత్రలోనే ఇప్పుడే కలెక్టర్ గారు నేను దారిని వచ్చినప్పుడు కూడా మన గౌరవ శాసనసభ్యులు మరి పద్మ దేవేందర్ రెడ్డి గారు సుభాష్ అన్న గారు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు 1 లక్ష క్వింటాల వరకు ఈసారి ప్యాడీ పెరిగిపోయింది గతానికి పోల్చుకుంటే. ఈరోజు గోడౌన్లకు స్థలాలు లేక కలెక్టరేట్లో కూడా మరి బ్యాడీని పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే ఈ రైతాంగం ఎంత సంతోషపడుతుందో ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు ఇంత ఎప్పుడు కూడా సాగు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. దాంతోపాటు కరోనా వైరస్ ప్రపంచాన్ని గుర్తిస్తున్నటువంటి తరుణంలో మేము పండించినటువంటి పంట ఎవరు కొంటారు అనేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వమే ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా మరి ఎప్పటికప్పుడు కొనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. దీంతోపాటు రైతు బంధు రైతు బీమా అసలు మనము